కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్ కష్టము ఏ పగవురికి పాలకుని కూడా రావద్దమ్మా ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ కోసం ఎమ్మెల్యే ఎక్కని ఆఫీసుల గడపలు ఇవ్వట అంత తిప్పలు పడితే మళ్ళీ మాట మొత్తానికే ఇంటలేరట ఎందుకు ఇట్టలేరు అరుచుకుందాం పరి అయ్యా మాదవరం కృష్ణారావు గారు మీ బాధ ఏందో మొత్తం బయట పెట్టు సార్ లో నెల రూలైంది కళ్యాణ్ లక్ష్మి చెక్కులు వచ్చి మండల ఆఫీస్లో బాలార్ మండల్లో కుగొట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల ఉండేది సార్ను కలెక్టర్ సార్ను ఎంఆర్ఓ సార్ను అందరిని కూడా అడిగిందట మా కార్ పార్టీ ఏలుబడిలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రాగానే ఇరవై నాలుగు గంటలనే పేదలకు పెట్టేటోళ్ళము అసోడిది ఎందుకు ఇట్లా లాపర్వా చేస్తుండ్రని ఎత్తంతా ఎల్లబోసుకున్నాడట ఇంకా చెప్తుండ్రు ఆయన తమ్ముచ్చి నుండి ఆ కళ్యాణ లక్ష్మి అనే దగ్గర పెట్టుకుని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినా కానీ చెప్పుకుంటూ దాటేస్తా ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద కానీ కళ్యాణ్ అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నిచర్ శాంక్షన్ ఇస్తారు ఇన్న సర్కార్ ఆఫీసర్ అందరు కూడా మంత్రి సార్ వస్తాడు వచ్చినాకనే శక్కులు ఇస్తామని ఒకటి కాదు రెండు కాదు మొత్తం కూకడపల్లి నియోజకవర్గంలో ఐదు వందల యాభై మందికి అందవలసిన చెక్కులు ఆపి బీఆర్ఎస్ ఏలుబడిలా ఎమ్మెల్యేలే కళ్యాణలక్ష్మి షాదీబుబారా చెక్కులు ఇచ్చే పద్ధతిని నడిచింది కళ్యాణలక్ష్మి పథకం రావాలన్నా ఎమ్మెల్యే సార్ సంతకం పెడితేనే వస్తుంది అసోడిది మీ మంత్రుల కోసం ఇట్లా పేదలను తిప్పలు పెట్టి ఏంది ఇదేనా మీ ప్రజాపాలన ఇదేనా ప్రభుత్వ ఉద్యోగులుగా మీ పనితనం అనుకోచ్చుడు అయ్యా మాధవరం కృష్ణారావు సారు మీ కారు పార్టీ ఏలుబడిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల ఇప్పుడు మిమ్మల్ని తిప్పలు పెట్టినట్టే అప్పుడు వాళ్ళని పెట్టినరాట కదా వాళ్ళు కూడా అధికారంలో ఉండి ఒంతుకొంత చెప్పుకుంటున్నారేమో మీ మీ పంతాలు పట్టిపుల కోసం మీ పాలకులు చేసే లాపర్వతోని లగ్గాలు చేసుకున్న పేదలకు అందవలసిన టైంకు చెక్కులు అందకుండా చేసే కాడికి వచ్చింది కదా సార్ అంటురు ఈ ముచ్చటి